ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే కేంద్ర బీజేపీ సర్కార్, మూడు కూడా ఉన్నాయి. ఏపీలో ఈ మూడు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వంపై ఎప్పుడు కూడా రివర్స్లోనే ఉంటారు వీళ్ళు ముగ్గురు. ఈ మూడు పార్టీల వైపు ఇప్పుడు చాలామంది సీనియర్లు తమ చూపులు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాబోయే కాలంలో ఊహించని పరిణామాలు సైతం రాబోతున్నాయా అంటే కూడా అవుననే సమాధానం వినబడుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, మాజీలు అందరూ కూడా ఇప్పుడు పార్టీకి ఇక దండం పెట్టి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చంద్రబాబు నమ్మిన బంటుగా ఉన్న మొదటి స్థానంలో అచ్చెన్నాయుడే పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పి ఎక్కడికి వెళ్తారు? కేంద్ర బీజేపీలోకి అచ్చం వెళ్తారా అంటే ఎస్ అనే సమాధానం అక్కడక్కడ వినబడుతుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ల పక్కన అచ్చెన్నాయుడు పేరు కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారు 2024 వ్యూహంలో భాగంగానే కావాలనే అచ్చెన్నాయుడు ముందు జాగ్రత్తగా బీజేపీలోకి పంపిస్తున్నారా, లేదంటే సొంత స్టెప్తోనే అచ్చెన్నాయుడు ఈ స్టెప్ తీసుకుంటున్నారా అంటే సమాధానానికి ఇంకా ఆన్సర్ దొరకట్లేదు. అయితే అచ్చెన్నాయుడులాగే సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఇక గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారట. కొందరేమో అధికార వైసీపీ కాంగ్రెస్ పార్టీలోకి దూకుదామని చూస్తుంటే, మరికొందరేమో టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందట. అయితే ఇటు అటు కానీ జనసేనలోకి వెళ్ళి మన పరువు మనం పోగొట్టుకోవద్దనే చాలామంది ఆలోచిస్తున్నారట. మరి బీజేపీలోకి అచ్చం వెళ్తే టీడీపీలో పరిణామాలు ఎలా ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని నారా లోకేష్, చంద్రబాబు గారి వ్యూహరచనలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారాయి. చూద్దాం మరి బీజేపీలోకి అచ్చెన్నాయుడు వెళ్తే కనుక త్వరలో టీడీపీ ఏ స్థాయికి పడిపోతుందో మరి. అయితే చూడబోతే త్వరలో టీడీపీలో మాత్రం భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడే స్థాయికి టీడీపీ వచ్చేస్తుందని, ఇక ఆ ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేదే ఉత్కంఠగా మారింది. చూద్దాం, రాబోయే కాలమే దిశా నిర్దేశం చేస్తుంది ఇవన్నిటికీ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.